ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, మనం న్యాచురల్ పళ్ళు పోయినప్పుడు కృత్రిమ దంతాలు ఎక్కువ పెట్టుకోవడం చూస్తుంటాం, ఎంతవరకు మంచిది అంటారు? ఇది పెట్టుకోవాలమ్మా. ఇప్పుడు ఒరిజినల్ పళ్ళు చాలా మందికి చాలా రకరకాలుగా పోతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ లో పోతాయి, పిప్పి పళ్ళు అయితే పోతాయి, చిగుళ్ళ వ్యాధి వల్ల కూడా చిన్న వయసులోనే పళ్ళును కోల్పోతారు. అలా ఒకటే రెండు పళ్ళు ఏ కారణాల వల్ల పోయినా వెంటనే రీప్లేస్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండే మిగతా పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటి, ఈ పళ్ళు జరిగిపోకుండా అందంగా ఉండే పళ్ళు వరుసని అలాగే రిటైన్ చేయొచ్చు. నమిలే సామర్థ్యం ఎలాగో దెబ్బతినకుండా అలాగే ముందు ఎలా ఉండిందో అలాగే రిటైన్ చేయవచ్చు. చూడటానికి కూడా నార్మల్ గా ఉంటాయి. ఎప్పుడైతే నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ, అంటే పై పళ్ళు కింద పళ్ళు కరెక్ట్ గా ఇంటాక్ట్ గా ఉంటాయో, ఫేషియల్ ఫీచర్స్ అంటే దవడలు కూడా జారిపోకుండా ఉండాల్సిన సైజు షేప్ లో కరెక్ట్ గా ఉంటాయి. సో ఎవరికైనా కూడా పళ్ళు పోతే వెంటనే రీప్లేస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కృత్రిమ దంతాల పట్ల అపోహలు ఎలా ఉంటాయి, ఇవి నమిలి తినడానికి అంత స్ట్రాంగ్ గా ఉండవు, ఏవి కొరకలేము తినలేము అని భయాలు ఉంటాయి, అలాంటివి లేదండి. కృత్రిమ దంతాలతో అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు, అంత స్ట్రాంగ్ మెటీరియల్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. పెట్టుడు పళ్ళు పెట్టినట్టు తెలిసిపోతాయి, ఒరిజినల్ పళ్ళులా ఉండవు అని కొంతమందికి అపోహలు ఉంటాయి. పెట్టుడు పళ్ళు అయినా కూడా మీ ఒరిజినల్ పళ్ళు ఎలా కనపడుతున్నాయో అలానే పెట్టుడు పళ్ళు పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అవి చూడటానికి చాలా న్యాచురల్ గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో వెంటనే పెట్టుడు పళ్ళు పెట్టుకోవడం పట్ల అపోహలు వద్దు. పెట్టుకున్న 6 నెలలకే సంవత్సరానికే అవి పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి, లోపల ఉన్న మెటల్ బయటకు కనిపించేస్తుంది, చిగురికి పంటికి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది, పెట్టుకుని కూడా ఏం లాభం, ఇంకొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్నాం అనే భయాలు కొంతమంది పేషెంట్లు వ్యక్తపరుస్తా ఉన్నారు. సో వీళ్ళ భయాలను కూడా ఓవర్కమ్ అవ్వడానికి దాన్ని పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని 48 బ్రాంచ్లు ఉన్న మేము మాకోసం సొంత ల్యాబొరేటరీస్ అనేవి ఏర్పాటు చేసుకున్నాం. సో మా పేషెంట్లందరికీ కూడా వారంటీ ఉన్న కృత్రిమ దంతాలని అవైలబిలిటీలోకి తీసుకురావాలి అని, వారంటీ ఉన్న కృత్రిమ దంతాలు అవైలబిలిటీలోకి తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వారంటీ ఉన్న కృత్రిమ దంతాలు ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. సో కృత్రిమ దంతాలు పెట్టుకున్న తర్వాత కూడా ఈ వారంటీ టైంలో పేషెంట్ ఏదైనా ఇబ్బంది ఉంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళ ఇబ్బందిని సాల్వ్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మీట్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కృత్రిమ దంతాలు వెంటనే రీప్లేస్ చేసుకుంటే చాలా వరకు డ్యామేజ్ ని అవాయిడ్ చేయొచ్చు, మీ ఫేస్ సైజు షేప్ మారిపోకుండా ఆపేయవచ్చు, నార్మల్ గా నవ్వచ్చు, చూడటానికి అందంగా కూడా కనపడతాయి. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. మహబూబ్ నగర్ నుండి శ్రీనివాసరావు గారు, నమస్తే అండి. నమస్తే. మేడం, ఓకే, ఆమెకు 25 ఇయర్స్ బ్యాక్ ఇట్లా పైన 2 పళ్ళు ఇచ్చిపోతే పెట్టినాం అప్పుడు, ఫిక్స్ గా అది పర్మనెంట్ ఫిక్స్ చేసేది అప్పుడు ఎంఎస్ గౌ డాక్టర్ అని మా చట్టం చేసిండే. ఓకే, ఇప్పుడు అది దాని స్పైనల్ పక్కన రూజ్ అయినట్టు అనిపిస్తుంది మేడం. ఎప్పుడైనా క్లీన్ చేయించారా 25 సంవత్సరాల్లో మీరు వెళ్ళి? 20 సంవత్సరాల క్రితం పెట్టుకున్నారని చెప్తున్నారు కదా, మధ్యలో వెళ్ళి ఎప్పుడైనా డాక్టర్ చూపించుకోవడం, క్లీన్ చేయించడం అలాంటివి చేశారా సార్? 2 టైమ్స్ క్లీన్ చేసినాం మేడం, 2 టైమ్స్ క్లీన్ చేయించారు, మంచిగానే ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే అంటే ఇప్పుడు కొంచెం లూజ్ అయినా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే పెట్టుడు పళ్ళు కాకుండా లోపల సపోర్ట్ తీసుకున్న పళ్ళు లూజ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా వస్తా ఉన్నాయి, చిగుళ్లలో వ్యాధి డెవలప్ అయితే కూడా పళ్ళు కదిలే అవకాశం ఉంటది, తర్వాత నోట్లోంచి బ్లడ్ రావడం అలాంటి అవకాశాలు ఉంటాయి. సార్ ఏం లేదు సార్, మీకు పళ్ళు ఆ పెట్టుడు క్యాపుల కన్నా లోపల ఉండే పళ్ళు ఆరోగ్యం ఎలా ఉందని ఒకసారి చెకప్ చేసుకోండి. మహబూబ్ నగర్ అంటున్నారు కాబట్టి మహబూబ్ నగర్ హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీ వైఫ్ ని తీసుకుని వస్తే ఒక ఎక్స్రే తీసి చిగుళ్లలో వ్యాధుల వల్ల పళ్ళు బలహీన పడ్డాయి, కళ్ళు కదులుతున్నాయా, లేకపోతే పెట్టిన క్యాప్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని చూస్తాము. ఒకవేళ ఆ క్యాప్ సరిగానే ఉంది, ఒకవేళ జస్ట్ సిమెంట్ లూజ్ అయింది అంటే మీరు అదే కావాలంటే మళ్ళీ దాన్ని రీఫిక్స్ చేయొచ్చు, లేదా మార్చుకుంటే మరి ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తాయి అంటే కొత్త క్యాప్లు పెట్టుకుని వచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. చిన్న ప్రాబ్లమే, కానీ వెంటనే రెస్పాండ్ అయితే కాంప్లికేట్ అవ్వకుండా ఆపేయవచ్చు. రైట్ అండి, చాలా మందికి వయసు పెరిగే కొద్దీ పళ్ళలో సందులు రావడం గాని పళ్ళ రంగు మారడం గాని జరుగుతుంటుంది, ఎందుకంటారు? అసలు దీనికి ట్రీట్మెంట్ ఉంటుందంటారా? డెఫినెట్ గా ఉంటదండి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ పళ్ళు కొంచెం పసుపచ్చుగా మారడం, అలాగే ఫుడ్ తీసుకునేలోని ఉండే కలరింగ్ ఏజెంట్స్ పళ్ళు పట్టుకోవడం వల్ల స్లైట్ గా పలర్ మారినట్టు అనిపిస్తూ ఉంటది, ఒక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటి, వయసు పెరిగే కొద్దీ పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరిగినట్టు అనిపించడం, స్లోగా పళ్ళు వదులవడం, ఈ 3 కంప్లైంట్స్ కనపడతా ఉంటాయి. ఇవి కేవలం సపోర్టింగ్ స్ట్రెచెస్, అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మన శరీరంలో ఉండే మార్పుల వల్ల కావచ్చు, డైలీ రొటీన్ లో ఉండే స్ట్రెస్ వల్ల కావచ్చు, అదే మనం కేర్ తీసుకోవడంలోనే ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడే మీరు వెంటనే క్యూర్ చేయించుకుని వెంటనే ఆ ఇన్ఫెక్షన్ అనేది తీసేయగలిగితే, ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ చేసుకోగలిగితే
కనుక ఏవైతే కంప్లైంట్ చెప్తున్నామో, పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, పళ్ళు వదులవడం లాంటి కంప్లైంట్ ని జీవితకాలం లేకుండా ఆపేయవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రంగు మార్పడం. రంగు మార్పడం అనేది పర్మనెంట్ గా వయసు పెరుగుతుంది కాబట్టి రంగు మార్పడం అనేది అబద్ధం అండి. మనం తీసుకునే ఆహారంలో కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటాయి. టీలు కాఫీలు ఎక్కువ తాగడం కానీ, కూల్ డ్రింక్లు ఎక్కువ తాగడం, సిగరెట్లు కాల్చడం, టీలు మళ్ళీ పాన్ పరాక్ తినడం, ఒక్కపడి తినడం, ఇలాంటి హ్యాబిట్స్ కొంతమందిలో ఉంటాయి. వీళ్ళందరికీ కూడా అందులో ఉండే కలరింగ్ ఏజెంట్స్ పళ్ళు పై పొరల్లో పట్టుకుని పళ్ళు రంగు మార్పినట్టు కనిపిస్తాయి. దానికి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ఉంది. అది చేసుకోవడం ద్వారా ఈ పళ్ళు పట్టుకున్న కలర్ ని పంటి నుంచి వేరు చేసేస్తే లోపల సహజంగా ఉండే మీ పంటి రంగు బయటకు వచ్చేస్తుంది. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రాపర్ వేలో అప్రోచ్ అయితే మీరు ఈజీగా రెమెడీ అనేది చూసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రంగారెడ్డి నుండి కృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. మేడం, మా బాబు వచ్చేసి 13 ఇయర్స్ మేడం. ఓకే. అతని పళ్ళు కొద్దిగా ఎత్తుగా ఉంటాయి. అది మన 15 డేస్ ముందు అది క్లిప్ పెట్టించిన, క్లిప్ పెట్టించారు, పెట్టించిన అవి పళ్ళు పీకాలని, 3 పళ్ళు పీకారని చెప్పి చేస్తున్నా డాక్టర్స్. ఓకే. ఆ పళ్ళు పెట్టి మళ్ళీ కంటి కళ్ళు కనపడపోవడం అని చెప్తారు మేడం, అది ఎంతవరకు వాస్తవం? పళ్ళు పీకితే కళ్ళు పోవండి. మన నోట్లని ప్రీమోలార్స్ అనే పనికిరాని పళ్ళు ఉంటాయి. జనరల్ గా పళ్ళు ఎత్తు రావడం, వంకర పళ్ళు ఎందుకు వస్తాయి? పళ్ళు రావాల్సిన లైన్ లోకి, రావాల్సిన ప్లేస్ లోకి రావడానికి వాటికి సరైన ప్లేస్ ఉండదు. ఇరుకిరుగ్గా ఉంటాయి అన్నమాట. దవడలు చిన్నగా ఉండడం వల్ల గాని, పళ్ళ సైజు పెద్దగా ఉండడం వల్ల గాని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ పళ్ళని వెనక్కి పంపించాలంటే వాడికి ప్లేస్ కావాలి. ఎక్కడి నుంచి ప్లేస్ కొత్తగా క్రియేట్ చేయలేరు కదా డాక్టర్లు. అందుకని పళ్ళల్లోనే ప్రీమోలార్స్ అనే పనికిరాని పళ్ళు ఉంటాయి. అవి చూడటానికి గానీ నమలడానికి గానీ పనికిరాని చిన్న పళ్ళు. ఆ పళ్ళని పీకేసి ఆ ప్లేస్ లోకి ఎత్తు పెరిగిన ఈ పళ్ళని వెనక్కి పంపించి పిల్లల చిరునవ్వుని అందంగా తయారు చేస్తారండి. ఇది నార్మల్, అబ్నార్మల్ ఏం కాదు. పంటికి కంటికి ఏ రకమైన సంబంధం ఉండదు. ఈ అపోహ చాలా మందిలో ఉంటుంది. పళ్ళు పీకితే కళ్ళు పోతాయి, పళ్ళు పీకితే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, తెలివితేటలు తగ్గిపోతాయి, చెవుల్లో నొప్పి వస్తుంది, గొంతులో నొప్పి వస్తుంది. అలాంటి సంబంధం ఏమీ లేదండి. పంటికి కళ్ళకి వేరే ఇతర భాగాలకి ఎటువంటి సంబంధం ఉండదు. కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. వాళ్ళు చెప్పేది ఫాలో అవ్వండి, మీ అబ్బాయికి మంచి చిరునవ్వు వస్తుంది. ఎత్తుపళ్ళు అనే సమస్య చాలా మందిలో కనపడుతుంది అండి, పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, పళ్ళ మధ్యన సందులు అనే సమస్యని క్లిప్పుల చికిత్స ద్వారా మనం నార్మల్ కి తీసుకురావచ్చు. ఒకప్పుడు క్లిప్పుల చికిత్స అంటే కేవలం మెటల్ క్లిప్పులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రకరకాల క్లిప్పులు అందుబాటులోకి వచ్చి అడ్వాన్స్మెంట్స్ అనేవి ఉన్నాయి. పంటి రంగులో ఉండే క్లిప్పులు ఉన్నాయి. పంటి పై భాగానే కాకుండా పంటి వెనక భాగాన, నాలుక వైపున కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. అలాగే క్లియర్ అలైనర్స్ అని, సెల్ఫ్ లైగేటింగ్ అని, లేకపోతే లింగువల్ ఆర్థోడాంటిక్స్, ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో కూడా ట్రీట్మెంట్ చేసి పేషెంట్ కి కొన్ని నెలల్లోనే రిజల్ట్ ఇచ్చేయగలుగుతాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వకుండా 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఎలాగా? ఫిక్స్డ్ రిటైనర్ అనేది ఇవ్వడం ద్వారా. సో ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు అనేవి ఉంటే ఇబ్బంది పడకండి. ఇప్పుడు ట్రీట్మెంట్స్ లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా 40 సంవత్సరాలు ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేసి ఈ సమస్యలు తగ్గించి వాళ్ళు మరింత అందంగా కనిపించేటట్టు, అందమైన చిరునవ్వు ఉండేటట్టు చేయడం ఇప్పుడు పూర్తిగా సాధ్యపడతా ఉంది. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తా ఉంది, కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. రైట్ అండి. కొంతమందికి పళ్ళు అరిగిపోవడం గానీ విరిగిపోవడంతో బాధపడుతుంటారు, మరి వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్? అవునమ్మా, చాలా మందికి, కొంతమందికి వయసు రీత్యా పళ్ళు అరిగిపోతా ఉంటాయి, పగిలిపోతా ఉంటాయి, సగం సగం అయిపోతా ఉంటాయి. ఈ పళ్ళు అరిగిపోవడం, పగిలిపోవడం వల్ల 2 రకాల సమస్యలు కనపడతా ఉంటాయి. ఒకటి, పళ్ళు సైజ్ తగ్గిపోతుంది, అంటే సగం సగం అయిపోవడం వల్ల అవి గ్రైండ్ చేయలేవు. పళ్ళు అనేవి ఎందుకుంటాయి? ఆహారాన్ని నమిలి తినడానికే పళ్ళు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే పళ్ళ సైజ్ తగ్గిపోయిందో ఆహారాన్ని పూర్తిగా నమిలి తినలేవు. పాయింట్ నెంబర్ 1. 2, పళ్ళు ఎప్పుడైతే అరిగిపోయాయో లోపల ఉండే ఏరియాలలో బయటకు ఎక్స్పోజ్ అయిపోయి సెన్సిటివిటీ అనే బాధతో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ అరిగిపోయిన పళ్ళు, విరిగిపోయిన పళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా. పళ్ళల్లో రంధ్రాలన్నా కూడా ఈ సెన్సిటివిటీ ఉంటే వేడి గాని, పులుపు గాని, తీపి గాని, చల్లదనం గాని తీసుకుంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. 3, స్మైల్ లైన్ దెబ్బతినేస్తుంది. ఎప్పుడైతే పళ్ళు ఉండాల్సిన లెంత్ ఉండవో, నవ్వడానికి అవి అందంగా కనపడవు, చాలా చూడడానికి కొంచెం అందవికారంగా ఉండి వాళ్ళు సరిగా నవ్వలేకపోవడం లాంటివి కనపడతా ఉంటాయి. సో దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందండి. పళ్ళు సగం సగం అరిగిపోయినా కూడా ఆ పన్నుని పీక్ అవసరం లేదు. నోట్లో మీ ఒరిజినల్ పళ్ళు అలానే ఉంచి వాటికి ట్రీట్మెంట్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా నేను చెప్పిన ఈ 3 సమస్యల్ని ఒకే ట్రీట్మెంట్ తో సాల్వ్ చేయొచ్చు. సెన్సిటివిటీని పర్మనెంట్ గా ఆపేయవచ్చు, పంటికి నార్మల్ గా నమిలే సామర్థ్యాన్ని తీసుకుని రావచ్చు. తర్వాత ఎప్పుడైతే మన లెంత్ పెంచి ఇది వరకు ఆ పళ్ళు ఎలా ఉండేవో అలా చేయడం వల్ల స్మైల్ అనేది కరెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా నవ్వగలుగుతారు. సో పళ్ళు అరిగిపోయినాయి, పగిలిపోతున్నాయి, చిట్లిపోతున్నాయి, పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి, ఈ కంప్లైంట్స్ ఎవరిలో ఉన్నా కూడా పళ్ళు పీకించుకోవడం అనే ట్రీట్మెంట్ కి వెళ్ళకండి. మమ్మల్ని అప్రోచ్ అయితే
చేస్తే ప్రాపర్ గా మేము కరెక్ట్ డైరెక్షన్ చూపెడతాము. ట్రీట్మెంట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ముందు ఎలా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంది, ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎన్ని రకాల కంఫర్ట్స్ వస్తున్నాయి అనేది చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ మీ నెంబర్ కాల్ చేయండి. 48 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది ఈ 4142000 అనే నెంబర్ మాత్రమే. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భద్రాచలం నుండి నవీన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే సార్. మామికి ఒక 20 ఇయర్స్ బ్యాక్ చిన్న యాక్సిడెంట్ అయింది మేడం, బస్ యాక్సిడెంట్ అయింది. ఎవరికైందండి? మా మామికి అండి. ఓకే. పర్టికులర్ పన్నుకి కలర్ మారా చీమ్ వస్తుంది అండి. అప్పుడు ఏమి ట్రీట్మెంట్ చేయించలేదా దెబ్బ తగిలిన వెంటనే? చిన్న చిన్న దెబ్బ అని వదిలేసామండి అప్పుడు. జనరల్ గా ఏంటంటే, చెప్పండి సార్. చెప్పండి సార్, తర్వాత కలర్ మారా చీమ్ వస్తుంది అండి. ఆ పన్ను గట్టిగా ఉందా కదులుతుందా? గట్టిగానే ఉందండి. ఆ పన్ను పీకన అవసరం లేదండి. దెబ్బ తగిలినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే గట్టిగా పంటి పైన కాకుండా పంటి వేరు భాగానికి, అక్కడ పంటికి సపోర్ట్ చేసే ఎముకకి దెబ్బ బ్లో తగులుతుంది అనమాట. ఆ తగిలి ఆ కింద అనేది ఇన్ఫెక్ట్ అయిపోతా ఉంటది. అది జనరల్ గా సంవత్సరాలు గడిచే కొద్దీ రక్త ప్రసరణ ఆగిపోయింది కాబట్టి పన్ను రంగు మారిపోవడం ఉంటది. ఇప్పుడు ఎక్కడైనా కూడా రక్త ప్రసరణ ఆగిపోతే ఎలాగ శరీరంలో ఇతర భాగాలకి రంగు మారిపోతుందో పంటికి దెబ్బ తగిలినా కూడా అలా రంగు మారిపోవడం అనేది నార్మలే. సో అలా రంగు మారిపోతా ఉంది, అక్కడ ఇన్ఫెక్ట్ అయింది. రూట్ కెనాల్ చికిత్స చేసి దానిపైన తొడిగేసేస్తే నార్మల్ అయిపోతుంది సార్, ఇబ్బంది ఏం లేదు. భద్రాచలం అంటున్నారు కాబట్టి ఖమ్మంలో మాకు బ్రాంచ్ ఉంది, ఒకసారి మీ మదర్ని తీసుకెళ్ళండి. మొదల ఒక ఎక్స్రే తీస్తారు, తీసి లోపల ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా తీసేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు. దాంతో వెంటనే చీమ్ అయితే కారుతుందని చెప్తున్నారు, అది ఆగిపోతుంది. పైన తొడుగు వేసేస్తే సరిపోతుందండి. చాలా మందికి ముందర పళ్ళలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఒక పన్నులో రంగు మారిపోవడం, ఒక పన్నులో చీమ్ పట్టడం, ఒక పన్ను ఇన్ఫెక్ట్ అవ్వడం లాంటివి ఉంటాయి. వీటికి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ పన్ను పీక్ అవసరం లేదు. చీమ్ పడుతున్నా, వాచినా, బాగా ఉబ్బినా కూడా చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటి వేరు భాగం నుంచి క్లీన్ చేసి పైన తొడుగు వేయడం ద్వారా మీ పన్ను నార్మల్ గా తెచ్చేయచ్చు. అదే పన్ను మీరు జీవితకాలం వాడుకునే అవకాశాలు ఉన్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో మేము లేజర్స్ వాడతాం ప్రత్యేకించి. అలా చేయడం వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు, 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.